ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తునామం బట్టి మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క రోజు అనుదిన వాక్యం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్య ధ్యానం లేవికాండం గ్రంథం 19:16. నీ ప్రజలలో కొండెము రాడుచు ఇంటింటికి తిరగకూడదు అని చెప్పి దేవుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఈ అధ్యాయంలో ఇస్తూ ఆయన మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. కొండెములు అనే దాని గురించి దేవుడు చాలా స్పష్టంగా మానవులకు ఖండించి చెప్తూ ఉన్నాడు. మానవులు తమకిష్టమైన కార్యక్రమాలు, అవి దేవునికి ఇష్టము కానప్పటికీ వాళ్ళ ఇష్టమైన దాన్ని బట్టి వాళ్ళు దాన్ని సంతృప్తి పడుతూ సంతోషపడుతూ ఊళ్ళూరుతూ ఆ పనులు చేస్తూ ఉంటారు. అలాగూ చేయకూడదని పరిశుద్ధాత్ముడు ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు. మనం ఏదో ఒక పని చేసి మనకు తృప్తిగా ఉందని మనం మురిసిపోవటం కాదు, కానీ చేసే పని దేవునికి ఎంత ఇష్టమైనది అనేది మనం పరిశీలించుకోవాలి. కొండెములాడుటను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు. కొండెములు అనేటప్పటికీ కొంతమంది చాడీలు రకరకాల పదాలు వాడతారు, కానీ దీని గురించి మనం లోతుగా ఆలోచించినప్పుడు కొండెములు అనేది పొరుగు వారి మీద కల్పించి చెప్పటం, పొరుగు వారి మీద లేనిపోని నిందలు మోపచ్చు, కొన్ని విషయాలు కల్పించి రక్తిగా ఉండటానికి ఎదుటికి వారికి చెప్పే విషయాలు. బైబిల్ పండితులు ఈ కొండెములు అన్న దాని గురించి 3 రకాల పాపాలు చెప్పారు. కొండెము చెప్పేవాడు అంటే కల్పించి చెప్పేవాడు ఒకడు, అవతల వాడు విని దాన్ని నమ్మేవాడు మరొకడు, మూడవవాడు ఎవడంటే దాన్ని మళ్ళా ఇంకొకడికి చెప్పేవాడు. ఈ 3 కూడా దేవుని వల్ల శిక్ష పొందుతారు అని చెప్పి పరిశుద్ధ గ్రంథములో దేవుడు స్పష్టంగా లేవికాను 19:16 చెప్తున్నాడు. కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఎవరి మీద కొండెములు? నీ సహోదరుని మీద కొండెములు. నీ సహోదరుని మీద కొండెములాడుట అనేది భయంకరమైన పాపము అని చెప్తూ ఉన్నాడు. అందుకనే దాని గురించి అంటాడు కదా 16:2, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. దాని ఇంగ్లీష్లో మనం చూస్తే నైదర్ షాల్ట్ దౌ స్టాండ్ అగ్నెస్ట్ ద బ్లడ్ ఆఫ్ దై నైబర్, అంటే కొండెములాడువాడు తన సహోదరుని ప్రాణం తీస్తున్నాడు అన్నమాట. అది దేవుడు చెప్తున్నాడు. నువ్వు కొండెమాడి ఒక విషయాన్ని కల్పించేసి ఒకరి మీద దాని ప్రజల్లోకి ఆ వార్తను విడిచిపెట్టడం అనేది ఒక నరహత్యతో సమానమైన విషయం అని చెప్పి ఈ వచనం మనకు బోధిస్తుంది. కాబట్టి కొండెములాడుట అనేది చాలా భయంకర పాపముగా అది వర్ణించబడింది. ప్రజల్లో కొండెములాడుచు తిరిగే ప్రజలు కొంతమంది ఉంటారు, వీళ్ళకి అది చాలా ఇష్టమైన పని. కానీ దేవుడు అంటున్నాడు, సత్యవంతుడైన దేవుడు, నిజమునకు కర్త, అసలైన విషయాలకు ఆధారమైన దేవుడు అంటున్నాడు, అసత్యానికి నువ్వు పాల్పడకూడదు, అసత్యాన్ని ప్రచురించకూడదు, లేనిపోని నీ సహోదరుని మీద కల్పించి వారి గౌరవాన్ని పాడు చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు కదా ఈ వచనంలో, నేను యెహోవాను. ఇది చాలా స్పష్టమైన మాట. ఇది ఎవరో చెప్తున్నారని సింపుల్గా తీసుకుంటే నీ దేవుని మించి ఉగ్రత నీ నెత్తి మీదకి వస్తారు. నేను యెహోవాను అని స్పష్టంగా చెప్తున్నాడు. అబ్బాయి, నేను చెప్పేవాడిని యెహోవాను, నేను దేవుడినే ఉన్నాను, సర్వకాలంలో ఏకరీతిగా ఉన్నాను. నీకు నీతో మాట్లాడేవాడు నేను, నడిపించేవాడు నీకు, బుద్ధి చెప్పువాడు నేను, శిక్షించేవాడు నేను. కొండెమునకు తగినటువంటి ప్రతిఫలాన్ని నిప్పుల రాశిగా నెత్తి మీద కుమ్మరిస్తాను. ఎందుకంటే అది నీ సహోదరుని మీద నువ్వు నరహత్య లాంటి నేరాన్ని చేస్తున్నావు కనుక ఈ పని చేయటానికి వీల్లేదని దేవుడు మాట్లాడుచున్నాడు. అది జరిగి దేవుని బిడ్డలమైన మనం మన ప్రవర్తన సరి చేసుకొని మనం మాట్లాడే మాటలు సత్యదూరంగా ఉండకూడదు. కల్పనా కథల చేత సహోదరుల మీద బురద జల్లకూడదు. దేవుని భయాన్ని కలిగి నీ తోటి సహోదరులతో మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. అలా జీవిస్తే దేవుని బహుమానం మీరు పొందుకుంటారు. దేవుడి మాటలు మీ కొరకు దీవెనకరంగా చేయనుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, ఈ సమయంలో చెప్పండి నీ మాటలు. లేవికాండం 19:16 సెలవిచ్చిన మాటలు నీ బిడ్డలకు వివరించాను. వీని మాటను బట్టి తమ సిద్ధపరచుకొని
నీ కృపలో అంతకంతకు ఫలించినట్లు బిడ్డలు దీవెనకరంగా చేయం. ఈరోజు వారికి దీవెనకరంగా చేయం. వారు ఎట్టి విషయాలు కొరకు వైపు చూస్తున్నారో వారికి దయచేయం. నీ నుండి మాత్రమే పొందగలమనే విశ్వాసం, నిరీక్షణ, ధైర్యం బిడ్డలకు కలిగించి నీ కృపచేత ఈ అనుదిన వాక్యం జానిస్తున్న ప్రతి ఒక్కరిపై నీ గొప్ప పరలోకపు దీవెనలు కుమరించమని కోరుచు. యేసు పరిశుద్ధంలో నడుచున్నాం తండ్రి. ఆమె దేవుళ్ళందరూ దీవించుగాక. మానదిన వాక్యం ద్వారా మీరు పొందుతున్న మేలలు మీ తోటి సహోదరులతో పాలు పంచుకుని మానదిన వాక్యాన్ని వారికి పరిచయం చేయండి. మరలా అనుదిన వాక్యంలో కలుసుకునే వరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాస్టర్ జి శామ్యూల్ జాన్సన్.